పాఠశాల గేటుకు తాళం వేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని కరకవాగు గ్రామంలో చోటు చేసుకుంది. కరకవాగులో ప్రభుత్వ పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి గత ఏడాది ఎస్ఎంసీ కమిటీలో అధికారుల సమక్షంలో తీర్మానం చేశారు. నవభారత్కు చెందిన ఓ కాంట్రాక్టర్ పనులు ప్రారంభించి మధ్యలోనే వదిలి వెళ్లటంతో ఎంతకీ కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టకపోవటంతో ఎస్ఎంసీ కమిటీ తీర్మానం చేసి చైర్మన్ బూర్జుల భిక్షపతిరాజు పనులు చేసేలా తీర్మానం చేసి నిర్మాణ పనులు అప్పగించగా పూర్తి చేయటం జరిగింది. అందుకు గాను 5,12,000 రూపాయల నగదుతో 2 గదుల బిల్డింగ్ పనులను పూర్తి చేశారు. అనంతరం బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసుకుని 11 నెలలు అయినప్పటికీ ఆ కాంట్రాక్టర్కు బిల్లు చెల్లించకపోవడంతో పలుమార్లు జిల్లా కలెక్టర్కు గ్రీవెన్స్ డేలో తెలియపరిచిన ఫలితం కనిపించకపోవడంతో భిక్షపతిరాజు ఈరోజు ఉదయం పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారులు స్పందించి బిల్లులు చెల్లించాలని అధికారులను వేడుకున్నారు. మీరు అనవసరంగా మా ఎస్పీ బ్లేమ్ చేసుకోవాలి, మంచి పద్ధతి కాదు. మీకు చాలా సహకరిస్తున్నాం, మీరు అనవసరంగా ఇప్పుడు మీరు కమిటీ సభ్యులుగా ఉన్నాము. ఎస్ఎంసీ గతంలో టీఎస్డబ్ల్యూఐడిసి నిధుల కింద అదనపు తరగతి గదులు, స్కూల్కి 2 గదులు నిర్మించడం